బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా నాలుగోసారి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 150,000 కోట్ల దగ్గరలో 149,646 కోట్లు, అందులో ప్రగతి పొద్దుగా 88,038 కోట్లు చూపించారు. నిర్వహణ వ్యయంగా 61,608 కోట్లు చూపించారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందులో దాదాపు 90% కేటాయింపులు ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. అయితే ప్రతిపక్షాలు దీన్ని పెట్టుబడిదారుల బడ్జెట్ అన్నారు, బడాయి బడ్జెట్ అన్నారు. ఈ రకమైన విమర్శలు ఎప్పుడు వచ్చే ఇలాంటి విమర్శలు వచ్చాయి. అయితే ప్రగతిశీల బడ్జెట్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి కితాబు ఇచ్చారు. దాదాపుగా పత్రికలన్నీ కూడా సబ్బండ వర్ణమాల అని దీన్ని వర్ణిస్తూ కూడా రాశాయి. మరి యాక్చువల్గా ఎలా ఉంది, ప్రతిపక్షాల విమర్శలు ఏ రకంగా ఉన్నాయనేది వాళ్ళ లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు సీఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. జి సినారెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పువ్వాడ అజయ్ గారు, ఖమ్మం ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకులు, చింతల రామచంద్రారెడ్డి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు. కృష్ణారావు గారు, సబ్బండ వర్ణమాలగానే ఉంది, అంటే ఈసారి కులాలు వృత్తులపై ఎక్కువగా ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఫోకస్ పెట్టారా? వాళ్ళ నమ్మకాన్ని పూర్తి స్థాయిలంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు వాళ్ళ మీద దృష్టి పెట్టని విధంగా ఉందనుకోవాలా ఈ బడ్జెట్? సరే, ఇప్పుడు బడ్జెట్ గురించి చెప్పాలంటే 2-3 కీలకమైన అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే ప్రగతిశీల బడ్జెట్టు, గ్రామీణానికి ఊత ఇచ్చే బడ్జెట్టు, సబ్బండ వర్ణమాల, బడుగుకు భరోసా, ఇలాంటి డైలాగులతో అందరు రాశారు కదా. దాంట్లో ప్రకారం ఏంటంటే ఆయన ఏదో బాగా కేటాయింపులు మాత్రం ఘనంగా చేసిన మాట వాస్తవం బడ్జెట్లో. అయితే మరి ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? మరి గత ఏడాది కూడా ఈ సబ్బండ వర్ణమాల ఎందుకు లేదు? దాని ముందు ఏడాది ఎందుకు లేదు? 2014 ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం, సరే మొదటి 3 నెలలు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ నడిచింది కాబట్టి అది పూర్తి స్థాయి బడ్జెట్గా పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు పెట్టారు, ఏదో 100,000 కోట్లతో పెట్టారు. అది బట్టి తర్వాత చూస్తే 2015-16, 16-17, 17-18 ఇవన్నీ మనం 3 బడ్జెట్లు మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇవాళ చేసిన బడ్జెట్ వ్యవహారం చూస్తే 149,646 కోట్లు బంచ్ బ్రహ్మాండంగా పెట్టేశారు. ఓహో ఆహా అన్నట్టుగా పెట్టారు. కానీ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బడ్జెట్కైనా. 149,000 కర్మ, 5 లక్షలు కూడా పెట్టుకోవచ్చు, బట్ రాబడి ఎంత, దీని కథ ఎంత, ఖర్చు మీరు మనకు వచ్చే ఇది ఎంత, ఇవన్నీ లెక్కలు అవి వేసుకుంటూ చూస్తే మళ్ళీ అందులో డల్ ఉంటుంది. ఇవాళ వీడు సబ్బండ వర్ణమాలగా అభివర్ణించినటువంటి ఈనాడు వాళ్ళే లోపల మళ్ళీ కథలు కథనాలు చూస్తే ఏంటంటే శుతిమెత్తగా ఇక్కడ ఇంత లోటు ఉంది, అక్కడ అంత ఇది ఉంది, కొరత ఉంది అన్నట్టుగానే రాశారు. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఈయన, నేను అనుకుంటుంది ఏంటంటే ఈయన ఏదో ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు. 2019 లోక్సభతో వెళ్తే మళ్ళీ ఏ మోడీ గారు, ఇప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే లోక్సభను అసెంబ్లీ కలిపి జనరల్ ఎన్నికలు వస్తే డెఫినెట్గా లోక నేషనల్ ఇష్యూస్ కొంత హైలైట్ అవుతాయి. సరే, అది వాంట్ టు అవాయిడ్ అని అనుకుంటున్నారు. ఇదంతా ఆయన ఎక్కడ, మనకు వినోద్ కుమార్ గారు అయితే ఆయన టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయితే అలాంటిది ఏమీ లేదు, అదంతా ఊరికే ప్రచారం అని అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు కూడా ఈయన ఈ ఆలోచనలో ఉన్నాడు. అతను దానికోసమే ఈ బడుగు వర్గాలు కూల వృత్తులు చేసుకునే వాళ్ళు వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి దీనికి ఎక్సర్సైజ్ చేశారు కదా, 3 నెలలుగా చేసి ఈ ఎంత పెట్టి. ఎందుకంటే చూస్తుంటే మీరు ఆ ఫోటోలో గొర్రెపిల్లలు, తర్వాత చేపలు, ప్లస్ బ్రాహ్మలు, వాళ్ళు ఏదో జంజీర ఒకటి వేసుకోలేదు, కానీ బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ వెళ్ళి పాలాభిషేకాలు ఇవన్నీ ముందర స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకునే చేసింది. ఇది ఏం కొత్తగా ఊహించినట్టు వ్యవహారం కాదు. సరే, ఇప్పటికైనా ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, మీరు ఇస్తున్నా ఇప్పుడు సబ్సిడీలు ఇస్తున్నాము, ఇప్పుడు బాగా చేస్తాం, మేమే డైరెక్ట్గా రుణాలు ఇస్తాము, బాగా చేసుకుంటాం అంటే ఎవరు తప్పు పట్టి మీరు బడుగు ఇవ్వద్దు అని ఎవరు అనరు. కానీ పెర్ఫార్మెన్స్ అనేది చూస్తే వీళ్ళు పెట్టిన ఫుల్ టైం బడ్జెట్ 2015-16 పెట్టారు, 115,000 కోట్లకు పెట్టారు. చేస్తే 17,500 కోట్లు ఖర్చు పెట్టలేదని. ఎందుకంటే ప్రతిసారి ఏ బడ్జెట్ అయినా కేంద్రంలో అయినా రాష్ట్రాలు అయినా ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా ఒకటే, ఇవాళ బడ్జెట్ ఎస్టిమేట్స్ పెడితే గత ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా పెట్టాలి. దానికి ముందు ఏడాది బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత ఖర్చు అయింది ఎంత పెట్టాలి, అది రూల్. అది ఇట్స్ ఏ రూల్, మీకు ఎక్కడైనా సెంట్రల్ బడ్జెట్ కానీ స్టేట్ బడ్జెట్స్ కానీ ఆ లెక్కను చూస్తే వీళ్ళు పెట్టిన 115,000 కోట్లలో 17,500 కోట్లు వీళ్ళు ఖర్చే పెట్టలేట్లేదు. ఎందుకు అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. పోనీ గత ఏడాది చూస్తే ఈయన గారు ఈటెల రాజేందర్ గారు 4వ బడ్జెట్ ప్రవేశపెట్టాడు, ఆయన ప్రసంగంలో చూస్తే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని చెప్తారు, ఎక్సైజ్ ఆదాయం ఆశించినంత లేదు, అంటే ఈ మందు కొట్టే వ్యవహారం ఉంటుంది, గతంలో చాలా పెరిగిందని చెప్పుకున్నారు, అది మనకి ఆదాయం అది పెద్ద రాలేదు,
ప్లస్ కమర్షియల్ ట్యాక్సెస్ ద్వారా అంటే వ్యాటు వ్యాట్లా ఉంది ఇప్పుడు అది ఇప్పుడు ఎలాగో రేపు జిఎస్టి వస్తుంది ఈ వ్యాటు ద్వారా వచ్చే ఆదాయం కూడా అంతగా లేదు అని అని ఇప్పుడేంటి కేంద్రం ఓ 41,000 కోట్లు ఇస్తుందని ఎస్టిమేట్ వేశారు. అందులో ఏంటంటే పన్నుల రాష్ట్రం నుంచి వసూలయ్యే పన్నుల్లో వాటాలు అవి ఇవి చూస్తే అవి డెఫినెట్గా విస్తారు, అవన్నీ ముందరే చెక్ రాసి పెడతారు కేంద్రంలో, అవి ఎక్కడ ఆపే ప్రశ్న లేదు. ఎందుకంటే ఇప్పుడు 42% మీకు రాష్ట్రాలకి పన్ను వాటాలు ఇస్తున్నారు కాబట్టి నిధులు, సో అవన్నీ వస్తాయి. బట్ అందులో ఇంకోటి ఏంటంటే ప్రత్యేక నిధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక పథకాలు అంటే మాకు మిషన్ కాకతీ పెట్టాం, మాకు ఏదో డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు మాట్లాడదాం. ఆ ప్రత్యేక నిధికి దాదాపు వీళ్ళు ఒక 12,000 కోట్లు పెట్టారు, అవి వస్తాయనే పెట్టారు. వాళ్ళు ఇవ్వకపోతే అది రూల్ ఎక్కడ పెట్టారు, కానీ ఆంధ్రప్రదేశ్ లేదు, ఇది ఎన్డీఏ భాగస్వామి. దానికి వీరికి 12,000 రాకపోతే అది మీ ఖాళీ ఇది కొంత ఒక బ్యాలెట్ బడ్జెట్ అలాగే అలాగే మీకు గత ఏడాది మీకు రెవెన్యూ ఇది రానప్పుడు వ్యాట్ వసూల్లో పన్ను వసూల్లో రానప్పుడు ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ పెంచారు. ఇంత వస్తాయని ఊహిస్తున్నారు, ఆశిస్తున్నారు, తప్పేం లేదు రావచ్చు కూడా. ఏమో బాగా ఖర్చులు ఎక్కువ పెట్టే జనాలు రావచ్చేమో, పెట్టకపోతే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల ఎవరు ఇప్పుడు అంతా ఆచితూచి వ్యవహరిస్తున్న వ్యవహారంలో కనిపిస్తే రాకపోవచ్చు. రాకపోయినప్పుడు ఏమవుతుందంటే 149,000 కోట్లది ఖర్చు పెట్టడం ఇదవుతుంది. సో ముఖ్యంగా 50% సంక్షేమ పథకాలకు పొద్దు పెంచారు, 90% చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం అనేక కార్యక్రమాలతో వచ్చిన బడ్జెట్ మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని అప్పుల బడ్జెట్గా ఎందుకు మాట్లాడుతోంది? అప్పుల బడ్జెట్గా ఎందుకు మాట్లాడుతోందంటే తెలంగాణ ఏర్పడే నాటికి ఈ తెలంగాణ రాష్ట్రం పైన 69,000 కోట్ల అప్పు ఉండేది. అంటే 70 సంవత్సరాల్లో ఈ 2.5 సంవత్సరాల్లో అదనంగా ఇంకో 70,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. మొత్తం 40,000 కోట్లు అప్పు ఉంది. తలసరి అప్పు 40,000 రూపాయలు ప్రతి మనిషి పైన తెలంగాణలో అప్పు ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ఇవాళ 149,000 బడ్జెట్ అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ తలసరి బడ్జెట్ కనుక మనం డివైడ్ చేస్తే 42,000 ఆ మాదిరిగా తలసరి బడ్జెట్ ఓ వ్యక్తి కేటాయించడం జరుగుతూ ఉంది. కానీ పెదల కృష్ణరావు గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారికి ఉన్నా లేకపోయినా డాంబికం చాలా అంటే అలవాటు అయింది బాగా ఆయనకు. ఏది ఉన్నా లేకపోయినా కూడా మేము చాలా గొప్ప చేస్తున్నామని చెప్పుకోవడం అలవాటు అయింది. మొదటి బడ్జెట్ 100,000 కోట్లను ప్రవేశపెట్టినాడు, 70,000 కోట్లకు ఎక్కడ మించలేదు ఎక్స్పెండిచర్. రెండో బడ్జెట్ 115,000 కోట్లు, అది కూడా 98,000 కోట్లు ఆ లోపలనే ఉంది. మొన్నటి పోయిన సంవత్సరం బడ్జెట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ 130,000 కోట్లు, నాకు దేశంలో 30,000 కోట్లు ఎక్కడ రావు. దానికి కారణం పెద్ద నోట్ల రద్దని లేకపోతే రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయని అనేక కారణాలు చూపిస్తూ ఉన్నారు. వారికి తెలుసు కూడా ఇవన్నీ రావని. ఇప్పుడు 149,000 కోట్లు వారికి కేటాయిస్తే 61,000 కోట్లు నిర్వహణ బడ్జెట్, దాంట్లో ఒక్క నయాపేస మనం తగ్గించడానికి అవకాశం లేదు. ఎందుకంటే శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ దాని తర్వాత అప్పులకు తిరిగి కట్టడం కానీ వడ్డీలు కట్టడం కానీ. అదే మాదిరిగా మనకు ఈరోజు అభివృద్ధి బడ్జెట్ 88,000 కోట్లు అంటున్నారు. నా ఉద్దేశంలో అభివృద్ధి బడ్జెట్ ఈ రాష్ట్రంలో 60,000 కోట్లకు మించదు అనేటువంటిది నా ఉద్దేశం. 28,000 కోట్లు రాకుండానే పోతాయి, అది ఆ ప్రకారంగా చేయడం వారు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో కేసీఆర్ గారే రచయిత, వారే నిర్మాత, వారే దర్శకుడు, వారే నిర్వహణ, ఆయన ఎన్ని పాత్రలైనా పోషించగలుగుతాడు. ఇలా అన్ని పత్రికలలో చెప్పి రాయించుకున్నారు. సబ్బండ వర్ణమాల ఒక తెలంగాణ వ్యక్తిగా నాకైతే అర్థం కాలే. ఆ సబ్బండ వర్ణమాల అంటే ఏందో మన పెద్దలు కృష్ణరావు గారే చెప్పాలి దానికి సమాధానం. దానికి అర్థం ఏదో నాకైతే అర్థం కాలే సబ్బండ వర్ణమాల. అందుకని గ్రాఫిక్స్ చేపియడం కానీ ఈ మాదిరి పదాలు వాడడం కానీ అది కేసీఆర్ గారికి, ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఆయన ఎవరిని కలవకుండా ఇంట్లో కూర్చొని చేసే పనే అది. అందుకని ఆ స్క్రిప్ట్ అంతా వారే రాస్తారు. అందరు అనుకున్నట్టుగా ఎన్నికలు పోయేటువంటి అవకాశం కనపడుతుందని అందరం అనుకుంటా ఉన్నాం. భారీ కాదు బడాయి బడ్జెట్ అని మీ పార్టీ నాయకులు విమర్శించారు. వాస్తవాలకు దూరం బంగారు తెలంగాణ కాదు బకాయిల తెలంగాణగా మార్చిపోతున్నారని వాస్తవమైన విషయం కదా. ఈనాడు మనం చూస్తుంటే 140,000 కోట్ల అప్పులతో కూరుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రము ఏ రకంగా 149,000 రూపాయలు ఈనాడు బడ్జెట్ పెట్టి
66,000 కోట్ల రూపాయలు వచ్చేసి వారు కావాల్సినటువంటి ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అది సాలరీస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, రిమైనింగ్ 88,000 కోట్ల రూపీస్ లో ఇచ్చేటటువంటి దాంట్లో ఏ రకంగా తీసుకొస్తాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎంత వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి 42% వచ్చిన తర్వాత 12,000 కోట్ల రూపాయలు ఏ రకంగా వాళ్ళు ఇస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేసుకున్నారు. చెప్పడంలో వాళ్ళు మించిన వాళ్ళు ఇంకెవరు లేరు ఈ భూప్రపంచంలో. తక్కువేం రాదు, తక్కువేం రాదు. అక్కడ కావాల్సినటువంటి 29 రాష్ట్రాలకు సమాన దృష్టితోని సమాన ఆలోచనతోని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత రావాలో అంత ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎక్కడైనా ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయండి. నేషనల్ హైవేస్ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకు ముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో కూడా లేనంత తెలంగాణలో ఎక్కువ ఇచ్చారు. వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే చెప్పారు. నితిన్ గడ్కరీ గారి గురించి అందులో రాసి గతసారి అసెంబ్లీలో చెప్పారు. ఈనాడు ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి దీంట్లో ఈ ఎస్సీ ఎస్టీ ఈ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో, మైనార్టీ ఓబీసీ గురించి ఏదైతే ఉందో, ఇది ప్రతి 3 నెలలకు అసెంబ్లీలో చర్చ పెట్టి దీన్ని అంతా కూడా చూపించి అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టాలని చెప్పని అంటున్నారు. అసలు జరిపింది ఎక్కడా? సంవత్సరంలో 2 సార్లు జరిపారు. ఈ దీంతో కలుపుకుంటే 2 సార్లు అవుతుంది. ఈ 2 సార్లు పెట్టినటువంటి దాంట్లో మీరు సంవత్సరానికి 4 సార్లు ఎక్కడ పెడతారు, ఎప్పుడు పెడతారు? 3 నెలలకు ఒకసారి అట్లా కాదు కదా, 3 నెలలకు ఒకసారి పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ విషయంలో కానీ మిగతా వాటి అన్ని విషయంలో ఈనాడు ఇవన్నీ చెప్తున్నారు. మైనార్టీస్కి ఎంత ఇచ్చారండి మీరు? మైనార్టీ గురించి మీరు కన్నీరు గారుతున్నటువంటి మీరు గతసారి 1200 కోట్ల బడ్జెట్ ఇస్తే ఈసారి 1249 ఇచ్చారు మీరు మైనార్టీస్కి. మరి 12% జనాభా ఉన్నటువంటి దాంట్లో మీరు ఇచ్చినటువంటి ఎంత, అసలు ఇచ్చినటువంటి దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి గతసారి ఇచ్చినటువంటి దాంట్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇందులో స్టాఫ్ లేదు, సరైనటువంటి ప్లానింగ్ లేదు. ఇప్పుడు ముఖ్యంగా ప్లానింగ్ కావాలి. దేనికి ఇస్తున్నామని చెప్పండి. మీరు ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ దగ్గర పోండి, ఎంతమంది యువకులు లోన్ గురించి అప్లై చేస్తే ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు చేతులు ఎత్తేసి గమ్మున కూర్చున్నారు. నా నియోజకవర్గం కూడా ఎంతోమంది అప్లై చేశారు, మొత్తం రాష్ట్రంలో, ఇక్కడే కాదు. ఈయన డబుల్ బెడ్రూమ్ ఏమైందండి? డబుల్ బెడ్రూమ్లో ఎందుకు పెట్టలేదు బడ్జెట్ గురించి? మీరు ఇంత చెప్పారు కదా గత 3 సంవత్సరాలు, వచ్చే సంవత్సరము దీనికి ఒక రూపకల్పన వస్తుందని చెప్పని ఆర్థిక శాఖ మంత్రులు చెప్పారు దీంట్లో. ఈనాడు నిన్నటి ప్రసంగంలో వచ్చే సంవత్సరానికి ఒక రూపకల్పన చేసుకుంటాము, మిషన్ భగీరథలో మిషన్ కాకతీయలో చేసినటువంటి కాంట్రాక్టర్స్ అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పని చేయలేకపోయారు, ఇప్పుడు అక్కడ పనులు పూర్తయిపోయినాయి కాబట్టి ఇక్కడికి వస్తారు. అంటే దాని అర్థమైంది, అక్కడ ఎక్కువ లాభాలు వస్తున్నాయి, ఇక్కడ ఎక్కువ లాభాలు దీనికి రావడం లేదు కాబట్టి దానిపైన మొగ్గు చూపించి చేసామని చెప్పని చెప్పకనే మీరు చెప్తున్నారు. మేము చెప్పడం కాదు, ఇది వారు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో వారు చెప్పినటువంటి దాంట్లో ఈ రకంగా ఉంది. సరే, ప్రభుత్వం చెప్పిన 90% కాకపోతే ఎంత శాతం మేలు చేసే విధంగా ఉందనుకుంటున్నారు? మేలు చేయడం అనేది బలహీన వర్గాలకు, మీ అంచనా ప్రకారం బలహీన వర్గాలకు చేయాల్సినంత చేయడం లేదు ఈ యొక్క రాష్ట్రంలో. బలహీన వర్గాలే కాదు, యువకులు ఏమైందండి, 1,00,000 ఉద్యోగాలు ఏమని మీరు గతసారి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఏమన్నా 1,00,000 ఉద్యోగాలు ఎక్కడుంటాయని అన్నారు. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆర్థిక శాఖ మంత్రులు గారు 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పని ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత వేకెన్సీ ఉందని క్లియర్ క్రిస్టల్ క్లియర్ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రసంగంలో 1 సంవత్సరం దాటిన తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఊరికి వస్తాయా, ఎక్కడి నుంచి వస్తాయి, ఏ వస్తుంది, ఎవరు చెప్పారు, మేము ప్రభుత్వ ఉద్యోగాలు రావు కదా, రావు అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ మొన్నటి రోజున ఏమంటున్నారు, నిన్నగాక మొన్న మాట్లాడినప్పుడు గవర్నర్ ధన్యవాదాలు కార్యక్రమం చెప్పినప్పుడు దాంట్లో 1,00,000 ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పంటున్నారు. ఈ 3 సంవత్సరాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? 20,000 ఉద్యోగాల గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నారు, ఇచ్చింది 6,000, 7,000. కాబట్టి వీటన్నిటిని కూడా బేరు చేసుకుంటే మాటల గారెడితోనే తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారనేది ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ రకంగా 1,00,000 కోట్లపై చులుకున్నటువంటి యొక్క బడ్జెట్ గత 4 సంవత్సరాలు తీసుకుంటే యావరేజ్ తీసుకుంటే 1,12,000, 13,000 కోట్లు. ఈసారి 1,40,000 కావచ్చు, 1,35,000 కావచ్చు, 1,15,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఇవన్నీ కూడా యావరేజ్ తీసుకుంటే 1,15,000, 1,16,000 ఉంటుంది. ఇలాంటి ఉన్న చోట ముఖ్యమంత్రి గారు ఎందుకు జిల్లాల పర్యటన చేయడం లేదు, ఎందుకు జిల్లాల గురించి అభివృద్ధి గురించి ఆలోచించడం లేదు? ఇంత బడ్జెట్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యం వెళ్తున్నటువంటి ఓ మినిస్టర్ కు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేనటువంటి ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజాస్వామ్యం పద్ధతిలో నడుస్తుందని చెప్పని అనుకోవడానికి లేకపోతే బ్యాలెట్ బడ్జెట్, సరే తెలుగుదేశం అయితే ఇదే చివరి బడ్జెట్ అవుతుందేమో అని కూడా వారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ అనుమానాలు ప్రతిపక్షాలకైనా మరి తెలంగాణ సమాజానికి కూడా ఇదే అనుమానాలు ఉండే అవకాశం ఉంటే ఇబ్బంది అవుతుంది కదా ప్రభుత్వానికి. కేసీఆర్ గారు కానీ లేదా ఈటెల రాజేందర్ గారు కానీ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ పోయిన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
హితమిద్దంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత వ్యయం ఎంత అనేది ఒక అంచనా రావడానికి ఒక పూర్తి బడ్జెట్ ఒక సంవత్సరం సరిపోయింది. మరి అధికారులు ఐఏఎస్ అధికారులు లేకపోవటం వల్ల, తర్వాత కమల్నాథన్ కమిషన్ ఫైనలైజేషన్ కాకపోవడం వల్ల ఫస్ట్ ఇయర్ బడ్జెట్ అంచనాలు కూడా కొంతమేర పూర్తిగా వేయలేకపోయి ఉండొచ్చు కాక. కానీ 16-17 నుంచి 15-16 మాత్రం స్టెబిలైజేషన్ చేసుకుంటూ 16-17కి ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ, తర్వాత 15-16కి ఆసరా పెన్షన్లు సంక్షేమంలో అటువైపు పెద్ద ప్రాధాన్యత ఇస్తూ, ఇప్పుడు 17-18కి వచ్చేటప్పటికి బీసీలు, తర్వాత ఈబీసీలకి ఇతరత్ర ఎంబీసీలకి అందరికి కూడా ప్రాధాన్యం ఇచ్చే బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది. దీన్ని అన్ని పేపర్లు, లీడింగ్ పేపర్స్, తెలుగు పేపర్లతో సహా ఇంగ్లీష్ పేపర్లతో అన్ని పేపర్లు కూడా క్యాప్షన్ హెడ్డింగ్స్, మరి అది రాపించడం కుదురుద్దా ఒకసారి ఆలోచన చేయాలి. మరి ముఖ్యమంత్రి గారే రాపించారంటే మరి పత్రికా స్వేచ్ఛ ఏంటి, లేకపోతే పత్రికలకి ఉన్న ఇదేంటి శాంక్టిటీ ఏంటి అనేది ఆలోచించాలి. డెఫినెట్గా ఈ బడ్జెట్లో దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన సంక్షేమం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. తప్పకుండా ఆ విషయం హైలైట్ అయింది. ఆ విషయం హైలైట్ అయింది కాబట్టి పత్రికలన్నీ కూడా దాని గురించి ప్రధానంగా మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఇది ఎలక్షన్ బడ్జెటా అంటే అది ఊహాగానాలు అయితే, ఎలక్షన్ బడ్జెటా కాదా అనేది ఫ్యూచరే మనకి తెలియజేస్తుంది. కానీ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తలసరి ఆదాయం జాతీయ స్థాయి సగటు 1,03,000 రూపాయలు ఉంటే, మన తలసరి ఆదాయం 1,58,000 రూపాయలు మనకి తలసరి ఆదాయం. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం అయినా ఉంది, కొత్త రాష్ట్రం అయినా నిజంగా అప్పు ఎవడు చేయగలుగుతాడు? ఎవడికైతే ఆదాయం ఉందో వాడు ఎక్కువ అప్పు చేయగలుగుతాడు. మన తలసరి అప్పు ఇప్పుడు ఎంత ఉంది పెద్దలు చెప్పిన విధంగా? 40,000 అంటే మన జాతీయ సగటు కన్నా మన తలసరి ఆదాయం ఎక్కువ ఎంత ఉందో దానికన్నా మన అప్పు తక్కువ ఉంది. యాక్చువల్గా అంటే తెలంగాణ రాష్ట్రం ఎఫోర్డబుల్ కండిషన్లో ఉంది. మరి అప్పులు చేయకపోతే మరి నిర్లక్ష్యం చేయబడిన తెలంగాణ నిర్లక్ష్యం చేయబడిందని మొట్టమొదటి గళమెత్తిందే చిన్నన్న, ఇది తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి. మరి నిర్లక్ష్యం చేసిన తెలంగాణ రాష్ట్రంలో మనం అప్పులు తెచ్చుకోవాలా, లేకపోతే ఇతరత్ర సహాయ సహకారాలు తెచ్చుకోవాలా? తెచ్చుకొని మౌలిక రంగాల మీద మనం అయితే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కదా. అది సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర రంగాల్లో కానివ్వండి. సో దానికోసమని చెప్పి ఎలొకేషన్స్ అన్ని ఫస్ట్ టైము మిషన్ కాకతీయలో పెట్టడం జరిగింది. మిషన్ కాకతీయ పెట్టిన దాన్ని ఫలితాలు మనం చూస్తూనే ఉన్నాం. మనం పెట్టిన డబ్బులు వేస్ట్ ఎక్కడ పోయినాయి? ప్రెస్టీజియస్ గా తీసుకుంది గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ లో దళితులు 3 ఎకరాలు, వాడికి ఎక్కడ కేటాయింపులు లేవు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే కూడా, డబుల్ బెడ్రూమ్ కానీ మిషన్ భగీరథ కానీ క్లియర్ గా లాస్ట్ బడ్జెట్ లోనే చెప్పారు, అబౌ ది బడ్జెట్ అంటే ఇవి బడ్జెట్ అలొకేషన్స్ కాకుండా బయట సోర్సెస్ నుంచి తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా తీసుకోవడం కూడా తెలియదు. మిషన్ భగీరథకి హడ్కోళ్లు మరియు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకురాలేదా? తీసుకొచ్చి ఇప్పుడు మిషన్ భగీరథ కంప్లీట్ చేయట్లేదా? బడ్జెట్ అలొకేషన్స్ లేకపోయినా మరి మిషన్ భగీరథ ఎట్లా కంప్లీట్ అవుతుంది? ఈవెన్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా అదే ప్రొవిజన్, హడ్కో రుణాల ద్వారానే మరి ప్రొవిజన్ తీసుకోవడం జరిగింది. 2,60,000 ఇళ్లకు సంబంధించి మనం బడ్జెటరీ అలొకేషన్ లేదని మనం అంటున్నాం, కానీ బడ్జెటరీ అలొకేషన్ లేకపోయినా కూడా మనం మన రుణాల ద్వారా తీసుకొచ్చి మనం ఇళ్ళు కడతామని చెప్పి చెప్పాం. ఇప్పుడు కడతా ఉన్నాం. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, నేను రిషి గారు, ఇప్పుడు నా ఖమ్మం నియోజకవర్గంలోనే దాదాపు 2,000 ఇళ్ళు కేటాయించారు. నాకు 2,000 ఇళ్ళు కూడా గ్రౌండ్ అయినాయి. 2,000 ఇళ్ళు కూడా అంటే ఇక్కడ ఏంటంటే నా దగ్గర వచ్చేటప్పటికి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉండే, అప్పుడు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఇది ఇచ్చారు, హామీ ఇచ్చారు కేవలం కార్పొరేషన్ కి 1,600 ఇళ్ళు అని చెప్పి. కానీ ఇందులో ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే లేదా స్థానిక ప్రజాప్రతినిధి కొంత ఇంట్రెస్ట్ తీసుకొని మనం కనుక మోటివేట్ చేస్తే కనుక, నేనే నా సొంత ఫ్రెండ్స్ ని కాంట్రాక్టర్స్ ని మోటివేట్ చేసి తీసుకొని రావడం జరిగింది. సో ఆ రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా పట్టాలు ఎక్కుతా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఏ తర్వాత డెఫినెట్ గా ఇది బలహీన వర్గాలకి మనం చేయుతనియాల్సిన అవసరం ఉన్న సమయం ఇది కాబట్టి డెఫినెట్ గా ఆ సమయంలో ఈ ప్రభుత్వం స్పందించిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎన్నికలు చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను.